మీరు కళ్యాణ్ గారు చాలా సార్లు పర్సనల్ విషయాల్లో నాతో చాలా సార్లు షేర్ చేసుకున్నారు. వెల్ మీ ఫ్రెండ్స్ తో దొరికిన సందర్భంలో కూడా అప్పుడప్పుడు అభిమానులు చెప్తున్నారు మీ రిలేషన్ విత్ పవన్ కళ్యాణ్ గారు. కొన్ని వాక్యాల్లో ఈ షోలో కూడా తెలియజేస్తే బాగుంటుంది అని మా గురు గారి కోరిక. కొన్ని రిలేషన్షిప్స్ గురించి చెప్తే ఐనో ఏమవుతుందా ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటాం. అది బయటికి నేను ఎక్కువ మాట్లాడను. అలాంటి వ్యక్తి ఆయన. చిన్నప్పటి నుంచి నాన్నగారు షూటింగ్ వెళ్ళినప్పుడు అమ్మతో పాటు మా ఇంట్లో బహుశా ఇంకో నాన్నగారు లాగా ఆయన ఒక్కలే ఉండి మా అక్కని చెల్లిని నన్ను చూసుకునేవారు. ఆఖరికి ట్యూషన్ లో బాగా చదువుకోకపోయినా ఆయనే వచ్చి గట్టిగా తిట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అంత దగ్గరగా మమ్మల్ని బాగా చూసుకున్నారు. పెద్ద అయిన తర్వాత కూడా నాన్నగారు కొన్ని నాకు చెప్పలేని విశేషాలు ఇబ్బంది పడి ఎలా చెప్పాలి కొడుక్కి చెప్పలేని విషయాలన్నీ ఆయన ద్వారా ఇవన్నీ కళ్యాణ్ బాబాయ్ ద్వారా తెలియజెప్పేవారు. ఎందుకంటే మీకు ఆయనకి ఉంటే ఆ బాండ్ చిన్నప్పటి నుంచి అలా ఉంది కాబట్టి. అది బ్రదర్ అంటారా ఒక బాబాయ్ అంటారా అప్పుడప్పుడు ఒక చిన్న తండ్రిగా ఆయన మాటలు ఈయన ద్వారా నాకు చెప్పడం వల్ల ఒక తండ్రిగా అంటారా. ఇట్స్ అ మిక్స్డ్ రియాక్షన్. సో ఎవరైనా అడిగినప్పుడు ఏంటనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏమని చెప్పాలి తెలియక అలా సైలెంట్ అయిపోతాను. కొన్ని రిలేషన్షిప్స్ గురించి ఎంత చెప్పినా ఇందాక నువ్వు అన్నట్టు వర్డ్స్ సరిపో మాటలు సరిపో సరిపో అంతే మాటలు. దట్ ఇస్ ద రిలేషన్షిప్. ఎక్కడో వెళ్ళిపోయి వెళ్ళిపోయి తడబడిపోతావు కూడా అంతే. ఎలా చెప్పాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ నుంచి అంటే తెలియదు. అలాంటి ఒక బ్యూటిఫుల్ కొన్ని రిలేషన్షిప్ ఆర్ బెటర్ ఫెల్ట్ అబ్సల్యూట్ దన్ సెడ్ అవుట్ సైడ్. ఐ ప్రే గాడ్ మీ రిలేషన్షిప్ ఆయనతో ఎప్పటికీ ఎల్లప్పటికీ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. నా దేవుడిని మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.